తెలుగులో సంకీర్తన సాహిత్యం అనే ఈ దృశ్యపాఠానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బిఏ విద్యార్థులకు అధ్యాపకులకు సాహితీ ప్రియులకు స్వాగతం. ఇది చర్చారూపమైన ఒక కార్యక్రమం. ఇందులో పాల్గొనడానికి ప్రసిద్ధులైనటువంటి ఆచార్యవర్యులు, విమర్శకులు, కవులు తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేసి రిటైర్ అయి విశ్రాంతి పొందినటువంటి ఆచార్యులు ఇద్దరు ఇక్కడికి మన స్టూడియోకి వచ్చున్నారు. అందులో మొదటివారు ఆచార్య ఎం కులశేఖరరావు గారు. వారు తెలుగు శాఖ అధ్యక్షులుగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసి విశ్రాంతులైనారు. రెండవ వారు డాక్టర్ శ్రీరంగాచార్య గారు. వారు తెలుగు సాహిత్యంలో అనేక విమర్శలు, సాహిత్య వ్యాసాలు వంటివి అనేకం రాసే ప్రక్రియలు వారు విశ్రాంతులై ఉన్నారు. పాలెం ఓరియంటల్ కాలేజీలో వారు పనిచేసి ఉన్నారు. ఇంతవరకు వీరిద్దరూ దయతో మన స్టూడియోకు వచ్చినందుకు నా తరఫున, విశ్వవిద్యాలయం తరఫున వారిద్దరికీ కృతజ్ఞతలు. భక్తి పాదుగా సంకీర్తన అనే ప్రక్రియ సాహిత్యంలో ఉద్భవించింది. కీర్తన అంటే కీర్తించడం, పొగడటం అని అర్థం. చక్కగా కీర్తించడం, అర్థవంతంగా కీర్తించడం, ప్రయోజనవంతంగా కీర్తించడం అనే అర్థంతో సంకీర్తన అనే శబ్దం మనకు తెలియవస్తున్నది. ఇది భగవంతుని స్తుతిపరంగా వెలసినటువంటి సాహిత్యం. ఇందులో వచనంలో కాంతకృష్ణమాచార్యుల వారు, పెద తిరుమలాచార్యులు, శఠగోపయతి మొదలైన వాళ్ళు సంకీర్తనలు, పదాలు, వచనాలు రాశారు. గేయ సాహిత్యానికి వస్తే మొట్టమొదటిగా అన్నమయ్య, తర్వాత త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి వారు ఈ సంకీర్తన సాహిత్యాన్ని తెలుగులో సుసంపన్నం చేసిన మహాత్ములు. వారి మీది చర్చ, ఆ సాహిత్యం మీది చర్చ ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇందులో మొదట వచనాన్ని బాగా రాసి దాన్ని సుసంపన్నం చేసినటువంటి ఆచార్యుల గురించి చెప్పమని మిమ్మల్ని కోరుతున్నాను. మంచిది. ఈ భక్తి అనేటువంటిది ఇందాక ప్రొఫెసర్ వసునందన్ చెప్పినట్టు సాహిత్యాన్ని చాలా కాలంగా ప్రభావితం చేస్తూ ఉన్నది. ఒక మాట చెప్పాలి, నిజానికి భక్తి అనేది రసం కాదు లక్షణబద్ధంగా చూస్తే. కానీ లోకంలో ఇది భక్తి రస కావ్యం. పోతన గారు భక్తి రసంగా ఇంత మంచి పద్యాలు రాశాడు, రామదాసు కీర్తనలు భక్తి రసంగా ఉన్నవి అని అంటూ ఉంటారు. అంటే ఈ భక్తి అనేటువంటి భావం ఎంత ఉత్కృష్టమైంది అంటే దానికి జనం, లోకం ఒక రసస్థితిని కలిగించారు. రసస్థాయికి రసస్థితికి వచ్చింది భావం. అందువలన దాన్ని ప్రేరకంగా చేసుకొని చాలామంది రచయితలు తమ రచనలు చేస్తూ ఉన్నారు. భక్తిలో లక్షణకారులు చెప్పినట్టుగా నవవిధ భక్తులు ఉంటాయట, శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము ఇత్యాదులు. దీంట్లో కీర్తనం అనేటువంటిది ప్రధానంగా ఉంది. ఈ కీర్తనాన్ని ఆధారంగా చేసుకొని సంకీర్తన సాహిత్యం అంతా మనకు తెలుగులో చాలా కాలంగా వస్తూ ఉన్నది. మనకు కలవు కేశవ కీర్తనం అని ఉన్నది కూడా, సుప్రసిద్ధమైనటువంటి వాక్యం ఉంది ఉన్నది. కీర్తన మన వాళ్లకు, పామరులకు, పండితులకు, కవులకు అందరికీ ఇష్టమే. ఎవరైనా కావ్యం రాస్తే శ్రీ కైవల్య పదంబు చేరుటకునయ్యని సంకీర్తనతోనే ప్రారంభిస్తారు. అది పద్ధతి. శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత బండ విమత బండన, అట్లా పద్ధతి ఉన్నది. అయితే ఈ సంకీర్తనల్లో మనకు ప్రత్యేకంగా రెండు రకాలు ఉన్నాయి, వచన సంకీర్తనలు, గేయ సంకీర్తన. వచనంలో సంకీర్తనం ఎట్లాగయ్యా, వచనం పాడుతారా అని ఒక ప్రశ్న వస్తుంది. అయితే వచనాలు కూడా పాడుకునేవారట. ఎంచేతంటే మనం వీధి భాగవతం, వీధి నాటకాలు చూస్తాం. రాముడు అరణ్యానికి వెళుతున్నాడు అనేటువంటి మాటను కూడా వాడు నటకుడు, రాముడు చక్కగా అరణ్యానికి వెళుతూ ఉన్నాడు అని రాగం తీసి పాడుతూ ఉంటాడు. రాగరయుక్తంగా పాడుతూ ఉంటాడు. జనం కూర్చొని చప్పట్టు కొడుతూనే ఉంటారు. అది సంగీతం అట్లా ఉంది. ఇప్పుడు హరికథలు చెబుతూ ఉన్నప్పుడు కూడా హరికథల్లో హరిదాసు కేవలం పాటలు పాడడమే కాకుండా వచనం కూడా పాడతాడు, మాటలను కూడా పాటలు పాడతాడు.
అట్లాగా మనకు వచన సంకీర్తనలు కూడా పాడుకునేటువంటి సంప్రదాయం ఉన్నట్టుగా చాలా రూఢిగా తెలుస్తూ ఉన్నది. ఈ వచన సంకీర్తనలు కొన్ని లక్షణాలు చెప్పవలె, వాటిని చూర్ణికలు అంటూ ఉండేవారట పూర్వకాలం. తాళబంధ ఛందో విరహితంగా ఉంటవి అని సంకీర్తనాచార్యుడు చెప్పినాడు. అయితే కొన్ని లక్షణాలు ఎట్లా అంటే, ఇందాక అనుకున్నట్టుగా భక్తి ఈ సంకీర్తనలో పూసల్లో దారంలాగా సర్వత్రా ఉంటుంది. భక్తి లేకుండా సంకీర్తన ఉండదు. ఇక భగవంతుని మహిమలు, ఆయన ఇష్టదైవం, ఎవడైనా భగవంతుని గురించి ఆలోచించి మాట్లాడేటువంటి పద్ధతిలో భగవంతుని గురించినటువంటి స్తుతి ఉంటుంది. సామాన్యంగా వీటి పేరే స్తుతి వచనాలు అంటాము. ఆ తర్వాత అక్కడక్కడ కొన్ని కథలు కూడా ఉంటాయి. ద్రౌపది కథ చెబుతాడు, గజేంద్రుని కథ చెబుతాడు, ఇంకేదో కథ చెబుతాడు. గజేంద్రుని రక్షించినావు, నన్ను రక్షించవా మహానుభావ అంటాడు. అటువంటి పద్ధతిలో లేకపోతే రక్షించకపోతే అది అబద్ధం అని కూడా లేకుంటే, మామూలుగా ఇప్పుడు రామాయణం వస్తే రాముడు తాటక సంహరించిన రామ, యజ్ఞాన్ని సంరక్షించిన రామ, కరదూషణాదులను సంరక్షించిన రామ అని సంబోధన చెప్పుకుంటూ పోతే రాముడి కథ అంతా వచ్చా. అది తమాషాగా ఒక పద్ధతిలో చెబుతూ ఉంటాడు. ఇక ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, ఈ వచనాల్లో ఆత్మాశ్రయత్వం చాలా ఉంటుంది. అంటే తన విషయం చెప్పుకున్నట్టుగా వాడిని, నువ్వు విభూషణుణ్ణి శరణాగతి పెడితే రక్షించావు కదా, నేను నివేదించాను. విభీషణుణ్ణి నువ్వేమో శరణాగతిలో రక్షించావు కదా, మరి నన్నెందుకు రక్షించవు, నేను శరణు పొందలేదా నిన్ను అంటే, ఇది ఆత్మ ఎక్కడ విభీషణుడు ఎక్కడ కవి అయినా సరే అట్లా చదివినప్పుడు మనకు మనం దాంట్లోనే మనం కూడా లీనమైపోతున్నావా అన్నట్టుగా చదువుతున్నప్పుడు కనిపిస్తుంది. అప్పుడే కదా రససిద్ధి. అంతే రస, దానికి ఇందాక భక్తికి రససిద్ధి వస్తుంది అప్పుడు, అట్లా అన్నప్పుడే. తర్వాత చాలా సందర్భాల్లో మనం భారతీయులంతా కూడా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వారు కాబట్టి మోక్ష మార్గం చాలా సందర్భాల్లో వస్తుంది. ఆ తర్వాత ఇక సాహిత్యకంగా చూస్తే ఈ సంకీర్తనలన్నీ అటు కేయం కానీ ఇటు వచనం కానీ ముక్తక లక్షణాలు కలిగినటువంటివి. దేనికదే ఒక వచనం చదువుకుంటే చాలు, ఒక గేయం చదువుకుంటే చాలు. ఆ తర్వాత వేదాంతపరములైనటువంటి ఉన్నవి, నీతిపరములు కూడా ఉంటవి ఒక్కొక్కసారి. మరి కావ్యానికి నీతి అనేటువంటిది, ఉపదేశం అనేటువంటిది ప్రధానం కాబట్టి ఆ నీతి లక్షణాలు కూడా ఉంటవి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దీనికి మకుటం ఉంటుంది. వెంకటేశ్వర, సింహగిరి నరహరి, నమో నమో దయానిధి, ఓ శంకర, శంకర వచనాల్లో శంకర, ఓ భవానీ మనోహర అని ఇట్లా సంబోధన చేస్తారు. ఆదిమకటమైనా ఉండొచ్చు, అంత్యమకటమైనా ఉంటుంది. ఆదిమకటం సంబోధన, ఆదిమకటాన్ని మనం ఆదిని మామూలుగా మకుటం అనము, సంబోధన అంటాము, చివరన ఉండేదాన్ని మకుటం అంటాం. శతకాలంలో శతకాలంలో లాగా కొంత కొంతవరకు పూర్తిగా శతకాల అంటే సంఖ్యానియమం లేదు దీనికి, లేదు. అట్లా ఉండగా ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వచనాలు మనకు రెండు విధాలుగా వచ్చినవి తెలుగులో. ఒకటేమో వైష్ణవ సంబంధమైనటువంటి, రెండవ ఏమో శైవ సంబంధమైనటువంటి. ఈ రెండు భక్తియే. మా ఆయన భక్తుడే, ఆయన శైవుడైనా భక్తి ప్రధానంగానే శివభక్తి, విష్ణుభక్తి. ఈ మరి కాలక్రమాన్ని చూస్తే ఎందుచేతనో కానీ మనకు వైష్ణవ ప్రధానమైనటువంటి వచనాలే ముందు కనిపిస్తాయి. వాటిలో ఆద్యుడైనటువంటి వాడు కృష్ణమాచార్యులు. ఆయనను కాంతకృష్ణమాచార్యులు అంటారు. ఆయనకు పేరు అటువంటిది ఎందుచేత వచ్చిందో మనకు స్పష్టంగా తెలియదు, కానీ కాంతం అంటే మనోహరం మనం అంతే అనుకోవాలి. చాలా సుందరంగా రాసేవాడు. ఇంకో విచిత్రం ఏమంటే, చాలా సందర్భాల్లో ఆయన నేను చాతుర్లక్ష వచనాలు రాశానంటాడు. చాతుర్లక్ష అంటే మన మనస్సుకే అందదు. మరి ఆయన చాతుర్లక్ష వచనాలు ఎప్పుడు రాసినాడు? ఆయన 12వ సంవత్సరంలో స్వామివారి తీర్థప్రసాదాలు కళ్ళకు అందుకుంటే జాత్యంధుడైనటువంటి కృష్ణమాచార్యులు ఆయన దృష్టి వచ్చిందట స్వామి మహిమ చేత. అప్పటి నుంచి నేను రాస్తూనే ఉన్నాను అన్నాడు. మరి చాలా ఆయన చాలా కాలం జీవించినట్టుగా కనిపిస్తుంది. 400,000 వచనాలు రాచుండు రాసే ఉంటాడు. లేక మరి తర్వాత ఆయనే కాకుండా ప్రతాప చరిత్ర మొదలైనటువంటి చారిత్రక కావ్యాల్లో కూడా ఈయన 400,000 వచనాలు రాసినట్టుగా రెఫరెన్స్ ఉంది. అందుచేత కేవలం మనం అసత్యం మరొకని, మరి ఎప్పుడు రాశాడో, ఎక్కడ రాశాడో, ఎక్కడ పెట్టినాడో
మనకైతే 62 వచనాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంకో 4-5 తాళ్లపాక వారి నష్ట పద కవిత వలనే కృష్ణమాచార్యుల వారిది కూడా ఉన్నది. అంతే అయిపోయింది. అయితే తాళ్లవారి పాక తాళ్లవారి పద కవితను దాసరులు భక్తులు ఇతరులు పాట ఆడుకుంటూ పాట పాడుకుంటూ ఉంటారు కాబట్టి నిలిచిపోయినవి. ఇది వచనం కాబట్టి అంత పాట పాడుకునేటువంటి అవకాశం అందరికీ ఉండదు. కొందరికి ఉండదు, లక్షణం లేదు లేదు. అందుచేత అవి నోటికి పట్టేటువంటి అవకాశం చాలా తక్కువ. అందుచేత పాటలో ఉన్న సౌలభ్యమే అది అది మరి వచనం ఇది. దాని వలన నష్టం అయి ఉండొచ్చు. ఎక్కడైనా ఉన్నాయని చెబుతారు, రాగిరేకుల రూపంలో శ్రీరంగంలో ఉన్నాయి అని అంటున్నారు. ఎప్పుడైనా భావి పరిశోధకులు ఎవరైనా ప్రయత్నిస్తే ఆ శ్రీరంగంలో పెట్టెల్లో నిక్షిప్తమై ఉన్నాయట. నేను కొంత ప్రయత్నం చేసినాను, నాకు సాధ్యం కాలేదు. తర్వాత ఎవరైనా పరిశోధకులు అది తవ్వగలిగితే చాలా తెలుగుదేశానికి తెలుగు సాహిత్యానికి మేలు చేసినటువంటి. సరే, ఇప్పుడు మాకు రేపు మేము పెట్టబోయే రాబోయే ఎంఏ కోర్సులో వచనాలకు సంబంధించినటువంటి పాఠం ఉంది. అయితే ఈ వచనాల్లోంచి ఒక భాగాన్ని ఏదన్నా కొంచెం ఆయన రాస్తున్నాను. తప్పకుండా, చాలా చక్కగా రాస్తాడు ఆయన. ఎక్కడ భావ సంక్లిష్టత ఉండదు. ఒక చోట అంటాడు, దేవ పెద్ద తమనమ్మున మిమ్ము మెప్పించదని అంటిన జాంబవంతుండు మీ సన్నిధిలోనే ఉన్నాడే. దేవ బుద్ధి చేత మిమ్ము మెప్పించదని అంటిన విభీషణుడు మీ సన్నిధిలోనే ఉన్నాడే. బంటుతనమ్మున మిమ్ము మెప్పించదని అంటిన ఆంజనేయస్వామి మీ సాన్నిధ్యంలోనే ఉన్నాడే. తీర్థంబులాడి మెప్పించదని అంటిన గంగాభవాని మీ అంగుష్టంబునందే ఉన్నదే. ప్రదక్షిణలు చేసి మెప్పించదనంటిన సూర్య భగవానుడు మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారే. వేదవేద్యుండని మెప్పించదనంటిన బ్రహ్మ మీ నాభికమలంలోనే ఉన్నాడే. ధనధాన్యముల చేత మెప్పించదనంటిన మహానుభవ ఆ లక్ష్మీదేవిని ఉరమునందే పెట్టుకున్నారే. ఇంకా నేనేం చేయనయ్యా ఉన్నవాడు. ఇట్లాగా చదువుతూ ఉంటే ఇది పాట పాడుకోవడం మనకు సాధ్యం కాదు, కానీ పాట పాడిన దానికన్నా కూడా మనోహరంగా మధురమైనటువంటి భావాలు రాస్తూ ఉంటాడు. ఈ వచనాల్లో ఇంకొక మంచి వచనాలను గురించి ప్రస్తావిస్తాను నేను. పెద తిరుమలాచార్యుల వారు రాసినటువంటి వెంకటేశ్వర వచనాలు చాలా మనోహరంగా ఉంటుంది. ఆ తాళ్ళపాక వారంతా కూడా ఆయన సాన్నిధ్యంలో ఆయన పాద సన్నిధిలో కాలం గడిపినటువంటి వారు కాబట్టి వాళ్ళు శ్రీ జనార్దన శ్రీ నీలాభూదేవి సమేత శ్రీ శంఖచక్ర గదాఖడ్గ శార్గాయుధ ధర పీతాంబర ధర మణికిరీట కుండల వైజయంతి వనమాలంకృత అని సంబోధనతో మంచి వచనాలు కనిపిస్తాయి. అందులో కూడా ఆత్మాశ్రయం. నాకు మీరు అనుకోవద్దు, కానీ నేను ఒక మాట చెబుతాను. ఆ వెంకటేశ్వర వచనాలు చదువుతూ ఉంటే ట్యాగూర్ మహాకవి గీతాంజలిని ఈ వచనాలు రాసి చదివినాడా అన్నట్టు అనిపించింది నాకు. ఆ విచిత్రమేమో అటువంటి ఆ భగవంతుణ్ణి. ట్యాగూర్ తర్వాత వాడు, ట్యాగూర్ ఇప్పుడు ఈ కాలం వాడు, ఆయన ఇప్పుడు 15వ శతాబ్దంలోని వాడు. కానీ ఆ మనోహరత్వం కవికి ఉండేటువంటి మనోహరత్వం అన్ని కాలంలో సర్వకాలీనం అని చెబుతాం కదా, ఈ వెంకటేశ్వర వచనాలు చదువుతూ ఉంటే అంత మనోహరంగా కనిపిస్తూ ఉంటవి. అసలు భక్తి అనేదే బంగారం కదా సార్. అంతే, ఆ బంగారం ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉన్నది, దాని విలువ ఉంది. ఇంకా చాలా ఉన్నవి, శతకోప వచనాలు, ఇంకా విన్నపాలు, రామానుజన విన్నపాలు, అటువంటివన్నీ కూడా మనం వైష్ణవ సంబంధమైనటువంటి వచనాల్లో చేరుస్తాం. ఇక రెండవది ముఖ్యంగా మర్చిపోకూడదు మనం, శైవ మత ప్రధానమైనటువంటివి. వీటిలో లక్షణం అయితే అదే, భక్తి కూడా అదే. కాకపోతే విష్ణుమూర్తిని కాక శివుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటారు వీళ్ళు. భవానీ మనోహర వచనాలు భవానీ కవి రాశాడట. కాశికాధీశ్వర వచనాలు అంటారు. శివ రసము సిద్ధించి ఉండగా తవిటి పాతర తోడినట్లు, కామధేనువు ఉండగా గొడ్డుటావుకు దాయి వేసినట్లు, భుక్తి ముక్తి ఫలదాయకుండవై నీవు ఉండగా మహాదేవానేమో అన్యదేవతలను ప్రార్థిస్తున్నానయ్యా అని అట్లాగా వాళ్ళని గురించి చెబుతాడు. ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి వచనం, త్రిలోకేశ సగుణ నిర్గుణ స్వరూపంబుల నీవు క్రీడా విహారం వనర్చి నువ్వు లోకాన్ని కాపాడుతూ ఉంటావు కదా, నేను నిన్ను నీకు చెప్పవలెనా, నువ్వు నన్ను కాపాడవలెను, లోకాన్ని అంతా కాపాడుతూ ఉంటే నువ్వు నన్ను కాపాడవా, నేను నిన్ను ప్రత్యేకంగా ప్రార్థించాలనా, సృష్టించిన వాడవు నీవే కదా, పోషించిన వాడవు నీవే కదా,
అని చెబుతూ ఉంటే మనం కాసేపు దాంట్లో లీనమైపోతామేమన్నంట. అంటే ఆ కవి హృదయం అంత చక్కగా ఉంటుంది. అంటే వినే మనకే అలా ఉంటే మరి వాళ్ళు రాసినప్పుడు అంత అనుభూతి చెందినప్పుడు వాళ్ళకి ఇంకెంత పారవశ్యం ఉండాలి మరి. వాళ్ళ జీవితం అంతా అదేనండి. ఇప్పటిలాగా మనం ఏదో పత్రికల్లో కవిత్వం వేసుకున్నట్టు కాదు ఇది. వాళ్ళ జీవితం అంతా కవిత్వమే, దాని కొరకే జీవించారు, దాన్ని మనకు అందించిపోయినారు. మనం ఎప్పుడు చదువుకున్నా, ఏ కాలంలో చదువుకున్నా, శతాబ్దాలుగా చదువుకున్నా ఆ భావం ఎక్కడా పోదు. ఆ విధంగా మంచి వచనాలు మనకు కనిపిస్తవి. ఇటువంటి భావాలు ఇంకా ఇంతకన్నా చాలా సంగీతం అనేటువంటిది ఇంకొక సాధనం ఉంది కాబట్టి ఆ గేయ సంకీర్తనలకు ఇంకా చాలా ప్రాముఖ్యం ఉంది. దాని గురించి కూడా మనం ఎందుకు చూడు మనకు ఆధునిక కవిత్వంలో కూడా వచన పద్యం వచన గేయం అంటున్నారు. అంటే సాహిత్యానికి లయ అనేది లక్షణం తప్పకుండా ఉంది. ఎందుకంటే లేకపోతే సాహిత్యం కాదు, స్టేట్మెంట్ అవుతుంది. విద్యార్థుల లక్షణం ఉండాలి. విద్యార్థులను గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ లయ అనేటువంటిది కానీ, ఛందస్సు అనేటువంటిది కానీ, రాగము తాళం అనేటువంటిది కానీ కవిత్వానికి ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణను తెచ్చిపెడుతుంది. అది ఉంటే ఇంకా ఇక్కడ బంగారమునకు తావి అబ్బినట్టే కదా. ఇటు భావము అటు క్రమశిక్షణ చెప్పేటువంటి దానిలో ఒక క్రమము ఉంటే చాలా గొప్ప. ఆ సంకీర్తన గేయ సంకీర్తనల గురించి మా శ్రీరంగాచార్యుల వారు చాలా సంతోషం సార్. ఇప్పుడు ఇంతవరకు మీరు చెప్పిన దానికి సింహగిరి వచనాలేమో కృష్ణమాచార్యుల వారిది, వెంకటేశ్వర వచనాలు పెద తిరుమలాచార్యుల వారిది, తర్వాత శఠోపేతేంద్రు విన్నపాలు, అది సంకీర్తనే. విన్నపాలు వినాలి వింత వింతలు అని అన్నమాయ చెప్పినాడు కదా, బహుశా ఇదే స్ఫూర్తితో ఆ మాట అని ఉండొచ్చు. ఇప్పుడు శ్రీరంగాచార్యుల వారు గేయానికి సంబంధించి అంటే పాట గేయ పణితి పాట సంగీతం ప్రధానంగా సంకీర్తన కొంత వచ్చింది కనుక వీళ్ళందరినీ సంకీర్తనాచార్యులు అని మనం అంటున్నాం. ఆ గేయాన్ని గురించి మీరు చెప్పండి. 15వ శతాబ్దంలో తాళ్లపాక కవుల నుండే పద కవిత అనేది ప్రసిద్ధమైంది మనకు. అంతవరకు సంకీర్తనమే. ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః అని కీర్తనం చాలా ప్రాచీనమైంది. ఇవి దేశీయతాముద్రతో జానపద లక్షణాలతో వాగ్వ్యవహారంలో ఉండే వీటికి ఒక లాక్షణికత రాగ తాళ లయాదులను గూర్చి రచించి ఖ్యాతిలోకి తెచ్చింది వ్యాసరాయల వారు, తర్వాత పురంధరదాసు, తర్వాత అన్నమాచార్యుల వారు. వీళ్ళంతా ఒకే సమయంలో ఉన్నారు. కానీ ఏమంటే ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు భక్తి ప్రచారం చేయడమే వీళ్ళు ముఖ్యం. పురంధరదాసు ఏ భాష అండి? తెలుగు, కన్నడ, కన్నడలో పురంధరదాసు. పురంధర విఠల నమో నమో అనేటువంటి వ్యాసరాయల వారిది, అదే కన్నడమే. కన్నడ తెలుగులోనే మనకు అధికంగా వచ్చినాయి. పరస్పర భాషల యొక్క కలయిక కూడా సమీపమైంది. సోదర భాష అందుకొరకే లిపి దగ్గరగా చూడండి. ఒక విశేషం, శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక అని తాళ్లపాక వాళ్ళది ఉంటే, శరణు శరణు సురేంద్ర వందిత శరణు శ్రీపతి సేవిత శరణు పార్వతి తనయ మారుతి శరణు సిద్ధ వినాయక, ఇదే శైవంలోకి వచ్చేసింది. అంటే దక్షిణ దేశం హరిభజన సంప్రదాయంలో తోడయ మంగళం అనేటువంటి ఒక పద్ధతి ఉంది తొలిపాట. నారాయణతే నమో నమో, ఏమి భవ నారద సన్నుత నమో నమో అని, ఇవి తాళ్లపాక వాళ్ళ రేకుల్లో మధ్యమావతి రాగంలో ఉన్నాయి. ఏది ఈ గేయాలు నారాయణ అనే దీని చివరి చరణాన్ని పురంధరదాసు వాళ్ళు మాట్లాడుకొని కొంచెం మార్చి పురంధర విఠలతే నమో నమో అని కర్ణాటకలు వాడుకుంటున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే మనకు తాళ్లపాక వాళ్ళ లభించిన 14,000 కీర్తనలలో మనకు నష్టమైనవి పోగా సింహగిరి వచనాల వల్లనే, వీటిల్లో ఉపయుక్తమైన రాగాలు 89 మాత్రమే వచ్చినాయి మనకు. రాళ్లపల్లి వారు వీళ్ళంతా గూర్చినాయి. కానీ త్యాగరాజువి 700 దొరికితే 250కి మించి రాగాలు వచ్చినాయి. అంటే ఆ కీర్తనల యొక్క పద కవిత యొక్క వ్యాప్తి మనకంత గొప్పగా తెలుస్తుంది. తర్వాత పోకడలు కూడా త్యాగయ్యలో పెరిగినాయి. అంతే, రాగాలు దగ్గరికి వచ్చే వరకు అన్నయ్య అన్నమాచార్యులు తాళ్లపాక వారు పురంధరదాసు అటు పక్కకు వదిలితే ఇటు మనకు రామదాసు క్షేత్రయ్య వీళ్ళందరూ కూడా
ఈ లయను గొప్పగా చెప్పినారు. అంటే లక్ష కీర్తనాలు దాకా చెప్పిండు. ఒక మాట అనుకోవాలేమో మనం, ఈ గేయ సంకీర్తనలు రాసిన వారికి సంగీత శాస్త్రం కూడా బాగా తెలుసును, అవును బాగా తెలిసినట్టు పద్ధతిలో కనిపిస్తుంది. అందుకే వాగ్గేయకారులు అన్నారు, వాగ్గేయకారులు అన్నారు వీళ్ళు. ఏమి అందుకొరకు తాళ్లపాక వారిది దేశభాషా సంకీర్తన యుగం మనకు అనేక సాహిత్య యుగాలలో. తమ మాత్రం ఆ భాషల్లో దేశీయ గేయాలకు సంకీర్తనలు రచించడం వీళ్లే ఆరంభించింది. తాళ్లపాక వాళ్ళే ప్రజల మధ్య కవిత్వాన్ని తీసుకు, అసలు ప్రజాకవులు వీళ్లే. ఈ రోజుల్లో మనం అనుకుంటున్న ప్రజాకవులు సింహగిరి వచనాల్లో కృష్ణరాయలు కృష్ణమాచార్యుల వారు తెలుగులో తొలిగేయ రచన. ఇది తాళగంధం కానీ తాళబద్ధం కాదు, అంతే తాళబద్ధం కాదు, వృత్తాలు ఒక లయ. వీళ్ళది తాళబంధమైనటువంటివి. అందుకొరకు వేల కొద్ది తాళబద్ధ సంకీర్తనలు 15-16 శతాబ్దాల్లో తాళ్లపాక వాళ్ళు ఈ జాతికి అందించినారు. అందుకొరకే తాళ్లపాక వారు అనగానే పదకవిత, పదకవిత అనగానే తాళ్లపాక వారు ఈ విధంగా ఉంటుంది. రామదాసు గారి రచనలు మనం కీర్తనలనే. తర్వాత ఏమైందంటే పదము అనేటువంటిది గేయమయ్యి, గేయం కీర్తనమయ్యి ప్రసిద్ధిలోకి వచ్చేసింది. అందుకొరకు ఒక్కొక్క కవిని బడగానే తాళపాక వారి పదములు అంటాం, రామదాస్ కీర్తనలు అంటాం, పురంధరదాస్ కీర్తనలు అంటాం, గారి పదాలు అంటాం, త్యాగరాజు వారి కృతులు కృతులు అంటాం. అంటే అన్ని ఒకే అర్థాలు. అంటే ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ భాషను బట్టి, ఆ వ్యవహారాన్ని బట్టి, వారి వ్యక్తిత్వాన్ని బట్టి, వ్యక్తిత్వాన్ని వాళ్ళు ప్రచారం చేసుకున్న దాన్ని బట్టి ఆ విధంగా వచ్చింది. ఇంకొకటి, తాళ్లపాక వాళ్లే సంకీర్తనకు లక్షణం నిర్ణయించినారు. అంతవరకు లక్షణం లేదు, సంకీర్తన లక్షణం రాసిన, సంకీర్తన లక్షణం నిర్ణయించింది వీళ్ళే. అందుకే సంకీర్తనాచార్యులు వీళ్ళు. ఏమి లాక్షణికత్వం అనేటువంటిది వీళ్లలో, ఆలంకారికత్వం, సంస్కృతాంతర తమిళ భాషా సంప్రదాయం, తర్వాత ఈ ఆలంకారికత, ఇవన్నీ వీళ్లలో ఉన్నాయి. తర్వాత తాళ్లపాక వాళ్ళు చేసినటువంటి మొత్తం సంకీర్తన కూడా తెలుగు ద్రావిడ ప్రబంధం, ద్రావిడ వేదాన్ని తెలుగులోకి తెచ్చిన వాళ్ళు వీళ్ళు. ఏమి బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము తానీ పాదము అనే పాట ప్రసిద్ధం చూడండి. దీనికి మూలం ఎక్కడుందండి? తిరుప్పావులో గోదాదేవి రచయిత ఎవరండి? వీళ్ళదే తాళ్లపాక వాళ్ళ కాదు. కాదు, బ్రహ్మము తానీ పాదము అని వెంకటేశ్వర స్వామి పాదస్థుతి చేస్తున్నాడు. ఎప్పటికైనా భగవంతుడిని పాదస్థుతి నుండి పైకి పోతాడు. అందుకొరకు దీని మూలం ఆయన ద్రావిడ ప్రబంధాలను, ద్రావిడ వేదాన్ని బాగా చదివినవాడు. పనుబడి ద్రావిడ ప్రబంధంబు తెనుగు చేతు అంటాడు ఆయన ఒక దగ్గర. ఓంగి ఉళ్ళగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నంబావై కుచ్చాత్తి నీరాడినాల్ అని ఆ శ్రీమన్నారాయణుని చరణకమలానడు వర్ణిస్తారు గోదాదేవి. అగో దాన్ని సులభమైనటువంటి ద్రావిడ ప్రబంధాలంటే తిరువాయిముజి మొత్తం 4000 అన్నట్టు, 4000 పాశురాలు కలిగినటువంటి మొత్తం ద్రావిడ ప్రబంధాలు. 4000 అంటే 4000 4000 ఆ 4000 ప్రబంధాలను కూడా సులభమైనటువంటి గేయ రూపకంలో ఈ ప్రజలకు అందించింది తాళ్లపాక వాళ్ళే. ఏమి అందుకొరకే నీ మనుషులకు వేదం వినడానికి అర్హత ఉంది, వేద సారాన్ని మేము అనువాద సాహిత్యం మొదలు పెట్టింది వాళ్ళే. అక్కడ అనువాద సాహిత్యం ఏంది, వాళ్ళు ప్రజల కొరకు కవిత్వం రాసింది వాళ్ళు మాత్రమే. అప్పుడు అగో అంత భగవద్గుణ వైభవ సంధానమైన కీర్తనలు తాళ్లపాక వారి ఆధ్యాత్మిక సంకీర్తనలు, శృంగార సంకీర్తనలు. అందుకొరకే మనం లేవన్నారు, చిన్నన్న ద్విపదకెరుగును పన్నుగ పెద తిరుమలయ్య పదములకెరుగును. ఏమి నరసింగన్న కవిత్వంబు గద్య పద్య శ్రేణినని అపకవి లాంటి వాళ్ళు దీన్ని ప్రామాణికంగా గ్రహించి వాళ్ళ పదకవితకు ఒక రూపాన్ని ప్రచారంలోకి తెచ్చినటువంటి. అందుకొరకే వీళ్ళ ఆంధ్ర పదకవిత్రయం అనేది ఒక పేరుంది వీళ్ళకి. ఎవరికి ఈ అన్నమాచార్యులు పుత్రపౌత్రులైనటువంటి పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులను చేరిస్తే ఆంధ్ర పదకవిత్రయం. తర్వాత మనకు రామదాసు వచ్చినాడు. రామదాసు వచ్చి ప్రజల్లోకి గేయాన్ని, సంకీర్తనను ఎంత లోతుకు తీసుకుపోగలగాలను, ప్రజల్లోకి తీసుకుపోగలిగినాడు. వీళ్ళు నేను మేము ద్రావిడ ప్రబంధం అన్నారు, కానీ ద్రావిడ ప్రబంధం ఏమనలే, ప్రజల కొరకే అన్నాడు. పూర్తి అంతే సృజనాత్మకం. ఇప్పుడు మీరు ఆ గోదావరికి, ఖమ్మం జిల్లాలో గోదావరి రాజమండ్రి వైపు పోతుంటే ఆ పడవల వాళ్ళు ఏం పాడుకుంటారండి, చింతాకు పథకము చేయించి అనే పాట, రామదాస్ కీర్తనలు పాడుకుంటూ పోతుంటారు. చూడండి ఎంత ప్రసిద్ధిలో ఉంది. ఇంకొక విశేషం ఉంది సార్, తక్కిన సంకీర్తనాచార్యుల కంటే రామదాస్ పాటలు భజన సంప్రదాయానికి ఎదిగాయి. భజన కూటాల వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తారు, భజనకు ఒదుగుతాయి. హరిదాసులు
ఏదో ఒక సందర్భంలో రామదాస్ కీర్తనలే చెప్తారు. తాళపాక వాళ్ళ కీర్తనలు తర్వాత తీసుకుంటారు. లౌకికానికి వ్యవహారానికి రామదాస్ కీర్తనలు చాలా కొరొస్తాయి. అంటే ప్రజలను ఏడిపించే శక్తి, నవ్వించే శక్తి, దండం పెట్టించే శక్తి రామదాస్ కీర్తనల్లో ఉంది. తాళ్లపాక వారి కీర్తనలు ఏమైనా వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం పెడుతున్నట్టు ఉంటాయి. చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను అనేటువంటి. సార్, ఇప్పుడు మాకు గ్రాడ్యుయేషన్లో డిగ్రీ పాఠాలలో ఒకటి ఉన్నది, దాన్ని కొంచెం పాడి వినిపించి మీరు దీన్ని మా విద్యార్థులకు. అంటే ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి గేయాలు కొన్ని మాత్రమే ఇచ్చినారు. ఏవేవి? ఇప్పుడు తందనానా అహి తందనానా పురే తందనానా బళ అన్నమయ్యది ఇచ్చి, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అన్న, ఇది ఎంత ఉపదేశం చూడండి. ఈ జీవితంలో మీరు దేన్నైనా నమ్మండి నమ్మకపోండి, కానీ ఈ జీవుడు అనేవాడు పరబ్రహ్మలో లీనమవుతాడు, దాన్ని మాత్రమే నమ్ముకోండి. చక్కని పాఠ్యగ్రంథం నిర్ణయించినారు. ఇంకొకటి, మనం ఈరోజు వర్ణ వ్యవస్థ గురించి రకరకాలు అనుకుంటున్నాం. వందల ఏళ్ల నాడే వాళ్ళు దీన్ని నిరసించారు. మనుషులే కాదు, అన్ని ప్రాణులు ఒకటే అన్నాడు. అంత అందుకొరకే ఇక్కడ ఇస్తాడు చూడండి. అనుగుదేవులకును అలకామ సుఖం ఒకటే, ఘనకీట పశువులకు కామసుఖం ఒకటే, దిన మహోరాత్రములు తెగ ధనాఢ్యునకు ఒకటే, వనర నిరుపేదకు నువ్వు ఒక్కటే. అది అంతే కదా, చంద్రకాంతి సూర్యకాంతి వెన్నెల రాత్రి పగలు బీదవాడికి ధనికుడికి ఒకటేనండి. ఇంకా వర్ణభేదాలు ఎందుకు, ఎందుకు పోట్లాడుకుంటారు, అందరికి పరబ్రహ్మం ఒక్కడే అని అంటాడు. అని కడగి ఏనుగు మీద కాయు ఎండ ఒకటే, పుడమి శునకము మీద పొలయు ఎండ ఒకటే, కడు పుణ్యులకును పాపకర్ములకును సరిగావ జడియు శ్రీ వెంకటేశ్వరు నామం ఒకటే. ఇది ఒకటే జపించండి. ఉపదేశం అనేది కూడా ఉండవాలి. కవిత్వం ఉపదేశ ప్రధానంగా ప్రజల కొరకు చేస్తూ ప్రజలలో ఉండే భక్తి సర్వాధికార, భక్తికి ఉచ్చనీచ భేదములు లేవు, అందరూ సమానం అనేటువంటి భావాన్ని మొట్టమొదలు ప్రచారంలోకి తెచ్చినటువంటి వాళ్ళు వీళ్ళే. అంటే జనసామాన్యానికి అర్థమయ్యే పద కవిత ద్వారా ప్రచారం చేసినారు చూడండి. కటువైనటువంటి పెద్ద పెద్ద పద్యాలలో కాదు. అంతే, కవిత్వం ఎట్లా ఉంటుంది అంటే, ఒకప్పుడు మనకు మౌఖిక సాహిత్యం ఎక్కువగా ఉన్నప్పుడు హరిదాస్ కథ చెప్తుంటే జనాలంతా విని నోటికి చేసుకున్న రోజు, అట్లాగే ఆయన తంబురా పట్టుకొని ఈ గేయాలు గానం చేసి ప్రజలందరికీ వినిపించినటువంటి శక్తి వీళ్ళది. అందుకొరకు ఈ చక్కనైనటువంటి గేయ కవిత్వం విద్యార్థులు చదువుకొని భవిష్యత్తు జాతి నిర్మాతలై సాహిత్య అభివృద్ధి చేయాలని కోరుకుంటారు. మీరు మా విశ్వవిద్యాలయానికి పాఠం సమకూర్చినందుకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు. నమస్కారం. Thank you.